హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి కాంపిటేటివ్ లైబ్రరీ అండ్ డిఎస్సి గురించి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే న్యూస్ రావడం జరిగిందండి మరి అదేంటో చూద్దాం అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి అండ్ న్యూస్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో ఏపీ డిఎస్సీ స్టూడెంట్స్ అండి మీకు సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సంబంధించిన అకాడమిక్ బుక్స్ అన్ని మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో వారు నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే తెలుగుకు సంబంధించి మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉందండి ఎస్జిటి అండ్ ఎస్ఏ వారికి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణానికి సంబంధించిన మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది డిఎస్సికి ఏ సిలబస్ అయితే మనకు ఉపయోగకరమో ఆ సిలబస్ ప్రకారంగా మనకైతే బుక్ రూపొందించడం జరిగింది థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సంబంధించిన కొత్త సిలబస్తో పాటు తొమ్మిది పదవ తరగతులకు సంబంధించి పాత సిలబస్ బుక్నైతే రూపొందించారు అలాగే తొమ్మిదవ తరగతికి సంబంధించి న్యూ సిలబస్ ప్రకారంగా తొమ్మిదవ తరగతిలోని తెలుగుకు సంబంధించి గ్రామర్ అంశాలను అయితే ఈ బుక్లు అయితే పొందుపరచడం జరిగింది అందరికీ అర్థమయ్యే రీతిలో సులభ రీతిలో అయితే బుక్నైతే రూపొందించారు మూడు వందల ఇరవై రూపాయలకే బుక్నైతే మీకు అందించడం జరుగుతుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అనేవి కూడా లేవు ఉచితంగా బుక్ మీకు పంపించడం జరుగుతుంది అండ్ విషయంలోకి వచ్చినట్టయితే నిరుద్యోగులకు శుభవార్త త్వరలో డిఎస్సి ఎన్ని ఖాళీలో గుర్తించాం సీఎం తో చర్చిస్తున్నాం ఎన్నికలకు ముందే నిర్వహిస్తాం త్వరలో నోటిఫికేషన్లు బర్సిటీలు ట్రిపుల్ ఐఐటీలో పోస్టుల భర్తీ రెండు వందల పోస్టులు భర్తీ చేయాలి ఏపీపీఎస్సీకి బాధ్యత నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ సీఎం జగన్పై చాడీలు చెప్పే అమిత్ షాతో లోకేష్ భేటీ విద్యాశాఖ మంత్రి బొస్తా అంటూ మనకు ట్యాగ్ లైన్తో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది మరి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాము నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపి రాష్ట్రంలో త్వరలోనే విద్యాశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముందు టెట్ ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు మరి డిఎస్సి పై కొద్ది రోజుల్లోనే స్పష్టత వస్తుందన్నారు డిఎస్సి పై సీఎం దగ్గర చర్చ జరుగుతోందన్నారనమాట త్వరలోనే డిఎస్సి ని ప్రకటిస్తామని దానికంటే ముందు టెట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలపడం జరిగింది మరి దీనిపై ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నట్లయితే చెప్పారు యూనివర్సిటీలు త్రిపుల్ ఐటీల్లో మూడు వేల రెండు వందలకు పైగా పోస్టుల భర్తీకి గాను నాలుగు లేక ఐదు రోజుల్లో పార్టీలతో పాటు కొందరు అవగాహన రాహిత్యంతో విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్యాలు మాట్లాడడం తగదని హితవు పలికారు గురువారం వెలగపూడి సచివాలయంలో నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ గారితే మాట్లాడడం జరిగింది జాతీయ విద్యా విధానానికి అనువుగా రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలతో పాటు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో ధీటుగా నిలిచే విధంగా విద్యార్థుల కోసం కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడం జరిగింది మరి చూడండి టెట్ తర్వాతే డిఎస్సి త్వరలోనే ప్రకటిస్తామని అయితే చెప్పారు సో మరి సెకండ్ టెట్ నిర్వహించడం ద్వారా ఎవరైతే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు ఉన్నారో అలాగే టెట్ ఎవరైతే రాయని అభ్యర్థులు ఉన్నారో వారందరికీ ఇది ఒక సువర్ణ అవకాశంగానే చెప్పుకోవాలి అలాగే టెట్ రాసిన అభ్యర్థులకు వారి యొక్క స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టెట్ అనేది ఉపయోగపడుతుంది మనకు టెట్ స్కోర్ ను డిఎస్సి లో కలపడం జరుగుతుంది కాబట్టి ఎంత ఎక్కువ మీరు టెట్ లో స్కోర్ చేసినట్టయితే అయితే డిఎస్సి లో మీకు జాబ్ రావడానికి అంత సులువుగా ఉంటుందండి సో ఇదండి ఇవాళ వీడియోతో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మీద షేర్ చేయండి ఇంకా ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో